కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్ ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో అవిశ్వాసం పాదుగొలపాల్సింది. నిజంగా ఇంతవరకు ఏమి జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి, పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నాడంటే దాంట్లో ఏదైనా నిజం ఉంటుందేమో సహజంగా ఎవరైనా అనుకుంటే, అలాంటి అపోహలను పటాపంచలు చేసి, ఎందుకంటే ఇది ఎస్ఆర్సీపీకో ఒకరికి సంబంధించింది ఇంకోటి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దశాబ్దాలుగా మేబీ శతాబ్దాలుగా కూడా పెరుగుతూ వచ్చి ఈరోజు విశ్వవ్యాప్తమై ప్రపంచంలోనే రోల్ మోడల్గా ఉన్న నేపథ్యంలో సిస్టమ్స్ కానీ లేదా ప్రాక్టీసెస్ కానీ ఆగమశాస్త్రపరంగా కావచ్చు, నియమ నిష్టలతో చేయడం లేదా సప్లైస్ అక్కడికి వచ్చే వాటిని సైంటిఫిక్గా చెక్ చేయడము, క్వాలిటీ చెక్ చేయడము, క్వాలిటీ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయడంలో కానీ, అయోధ్య రామాలయం కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలని వాళ్ళు వచ్చి వీళ్ళనే తీసుకెళ్ళారు, అక్కడ సిస్టమ్స్ ఎవాల్వ్ చేయడానికి వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఐ థింక్ దే ఆర్ పార్టిసిపేటింగ్. మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో అనేది కూడా జరిగింది, అప్పుడు కూడా వెళ్ళి వచ్చారు అక్కడికి. ఇంకా ఎక్కడైనా లక్షల మందిని హ్యాండిల్ చేయడము, ఎలాంటి స్మూత్గా వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా ఎలా హైజీనిక్గా కల్తీ లేకుండా, ఎలాంటి దాంట్లో లోటుపాట్లు లేకుండా ప్రసాదం కానీ ఆహారం కానీ అందించే ఏర్పాటు, వీటన్నిటిలో కూడా ఆ సిస్టమ్స్ తిరుపతిలో అనేటివి ఓవర్ ది పీరియడ్ ఎవాల్వ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయినాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ మొత్తం దీన్ని నేను ఒక్క దెబ్బకు బ్రేక్ చేశారు. ఒకపక్క భక్తుల్లో ఉండే విశ్వాసాలను దెబ్బతీశారు. ఈరోజు ప్రసాదం తీసుకోవాలంటే అందులో ఏముంటుందని అనుమానించే రకంగా దుష్ప్రచారం చేశారు. దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అన్నారు. అలాగే ఏ వ్యవస్థ అయితే బలంగా ఆ వ్యవస్థల మీద కూడా విశ్వాసం పెరిగిందో వాటిని కూడా కించపరిచేయట్టు అందులో డల్లతనం ఉందన్నట్టు ఒక అబద్ధపు ప్రచారం కూడా తీసుకొచ్చారు. ఇది ఆయన చేసిన ఘోరమైన అపచారం కాగా, ఇప్పుడు రెలవెన్స్ ఏంటంటే, ఇప్పటికే దాని గురించి డిస్కషన్ అయింది, దీని అల్టిమేట్ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి, చంద్రబాబు నాయుడు గారన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో, ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి, సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీస్లో రిఫ్లెక్ట్ కావాలి. 6వ తేదీ 12వ తేదీ 2 తీసుకుని షోకాజ్ నోటీసులు ఏవైతే పంపారో 6 జూలై 12 ట్యాంకర్లలో నుంచి చెక్ చేసి, ఆ తర్వాత దాన్ని ఎన్డీడీబి కూడా పంపారు, ఆ షోకాజ్ నోటీస్లో ఎక్కడ కూడా అనిమల్ ఫ్యాట్ అనే ప్రస్తావన లేదు. మిగిలిన మీరు ఎన్నెన్నో చెప్పచ్చు, అంటే ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఈయన ఎంత అబద్ధం ఆడారని నేను ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఏదైతే ఆయన అన్నమాట
టీటీడీ ఆ పర్టికులర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలన్నా, లేదా దానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినా, దేని మీద అడుగుతుంది, ఏ ఛార్జీ పెడుతుంది, ఏదైతే అత్యంత వర్స్ట్ ఇదో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. బ్లాక్ లిస్ట్లో చేస్తామన్నప్పుడు నిజంగా జంతువుల కొవ్వు ఉంటే జంతువుల కొవ్వు దీంట్లో కలిపినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట ఎందుకని లేదు అనేది మా ప్రశ్న. లేమాన్గానే అడుగుతున్నాం, ఎందుకంటే సైంటిస్ట్ కాదు, సైంటిస్ట్ చెప్పాల్సింది వాళ్ళు ఎలాగో చెప్తున్నారు, ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఎన్డీడీబీనేమో వాళ్ళు అసలు అందుబాటులో ఎవరికి రావట్లేదు. నేషనల్ గవర్నమెంట్తో లింక్ ఉన్న ఏ సంస్థలు కూడా, ఈ లాబొరేటరీస్ ఏది కూడా కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఎవరు ఆనంద సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు, లేదా ఫర్దర్ టెస్టులు చేయడానికి ఇష్టపడట్లేదు. అంతగా ఇది ఈ దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య. ఆ తర్వాత సెంటర్లో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా దాన్ని సపోర్ట్ చేసి ముందుకు తీయాలని చూడడం, వీటన్నిటి వల్ల బహుశా ఎక్కడ కూడా దీని గురించి ఎవరు చర్చించడానికి కానీ లేదా ఫర్దర్ టెస్ట్ చేయడానికి ఇష్టపడట్లా. ఇంకా సైంటిస్టులు ఎవరైనా ఉండి అయ్యో ఇది అన్యాయం దారుణం జరుగుతుంది, వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్గా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు తప్ప దీని మీద అథారిటేటివ్గా కామెంట్ చేసేవాళ్ళు అయితే ఎవరు ముందుకు రావట్లా, లేదా మళ్ళీ టెస్టులు చేయిద్దామంటే దాన్ని కూడా ఎవరు టేకప్ చేయట్లా.